హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మ్యాజిక్ కిచెన్. అబ్బా, ఈ ఆవకాయ చూడడానికి ఎంత బాగుందో కదా, వెంటనే తినేయాలనిపిస్తుంది కదా. మా అమ్మమ్మ సమ్మర్ టైం స్టార్ట్ అయితే చాలు ఇలాంటి పికిల్స్ అన్నీ చాలా బాగా పెడతారు. ఇది నువ్వుల పిండి ఆవకాయ. ఇలాంటి ఒక రెసిపీ మన ఛానల్లో ఉంటే మనందరం ఈజీగా చూసి చేసుకోవచ్చు కదా. సో మనం అమ్మమ్మని అడుగుదామా మన ఛానల్ కోసం రెసిపీని చేసిమ్మని. అమ్మమ్మ, మొన్న నువ్వుల ఆవకాయ చేసావు కదా, అలా మళ్ళీ చేసి పెట్టావా మా ఛానల్లోకి? అలాగేనమ్మా, తప్పకుండా చేద్దాంరా. ఇవాళ మనం నువ్వుల పప్పు ఆవకాయ ఎలా తయారు చేసే విధానం చూద్దాం. ఈ ఆవకాయకి శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇంకా నువ్వుపప్పు ఆవకాయ కాబట్టి నువ్వులు, ఈ నువ్వులు పచ్చి నువ్వులే. ఇవి పచ్చి నువ్వులు తీసుకుని వాటిని మిక్సీ పట్టి ఇలా పిండిగా అయిపోకూడదు, ఇలా జరజరమనుకుంటూ జాగ్రత్తగా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి. ఇది వేయించి చేస్తారు చాలామంది, కానీ అలా కన్నా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. మేము ఇలాగే పెట్టుకుంటాము. ఇంకోటి దీనికి కావాల్సిన వస్తువులు కారం, ఇంకా ఉప్పు, ఆవపిండి. ఈ ఆవపిండి నువ్వుల పిండి ఆవకాయ కాబట్టి ఆవపిండి తక్కువ వేసుకోవాలి. అది నేను ఎలా వేయాలి అనేది వీడియోలోకి వచ్చినప్పుడు నేను ఎంత వేయాలి అనేది మీకు చూపిస్తాను, అన్ని కొలతలతోటి చూపిస్తాను. దీనికి నువ్వుల పప్పు నూనె, గానుగాడించుకొని పెట్టుకున్న నువ్వుల పప్పు నూనె ఇది. ఇంకా ఎలా తయారు చేయాలి అనేది ప్రొసీజరు ఇప్పుడు వీడియోలో మనం నేను మీకు చూపిస్తాను. ఒక డబ్బా కారం వేసాం కదండి, ఇప్పుడు నువ్వుల పిండి. అదే డబ్బాతో నువ్వులు కొంచెం, నువ్వుల పిండి ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది, కమ్మదనంగా ఉంటుంది. ఇగో నువ్వుల పిండి, ఇప్పుడు ఉప్పు. ఉప్పు ఎప్పుడు మొత్తం కొలతగా వేసుకోకూడదు, కొంచెం సగం తక్కువగా వేసుకోవాలి. అందుకని నేను సగమే వేసాను, అరడబ్బా ఉప్పే వేస్తున్నాను. ఇప్పుడు ఆవపిండి చెప్పాను కదా, ఆవపిండి టేబుల్ స్పూన్ తోటి ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్స్ ఆవపిండి. అమ్మమ్మ చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ యూ ట్రై సమ్ రెసిపీస్ విత్ యువర్ గ్రాండ్మా. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకసారి కలుపుకుందాం మనం. మీకు ఇంకోటి తెలుసా, మా అమ్మమ్మ ఎప్పుడు మాకు ఇలాంటి పికిల్స్లో వెన్న వేసి పెడుతుంది, సూపర్గా ఉంటుంది తెలుసా. వావ్, రెడ్ కలర్లో ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మామిడికాయ ముక్కలన్నింటినీ ఇలా నూనెలో వేసి పెట్టుకోవాలి. ఇలా వేయడం వలన ముక్క మెత్తపడకుండా 1 ఇయర్ కూడా ఉంటుంది. పెద్ద ఆవకాయ పెట్టుకున్నా మీరు ఇదే పద్ధతి ఉపయోగించండి, మెత్తపడకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసి మనం చేయి కూడా పెట్టకుండా దీన్ని తీసుకుని ముక్కలన్నింటినీ ఈ మసాలా వేసిన పిండి ఇంట్లో వేసి కలిపి గుత్తగా పక్కకు పెట్టుకోవాలి. ఒక డబ్బా లెక్క పెట్టుకుందాం. ఈలోపు ఈ ముక్కల్ని మళ్ళీ ఇందులో పెట్టే నానుతుంటాయి, ఇందులోకి వేస్తాం. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఇంకో ఇలా కలిపి చక్కగా, ఇంకా చూసారా ఎలా బాగా పడుతుందో, ఎందుకంటే మనం నూనెలో నానబెట్టాం కదా, అందుకని చాలా బాగా పడుతుంది. కారం ముక్కకు అన్నీ అంటుకొని చాలా బాగుంటుంది. ఈ ఆకే అసలు తిని చూస్తే చాలా బాగుంటుందండి. మీరందరూ మా తప్పకుండా ట్రై చేయండి. ఇంకో నేను ఇంట్లోకి ఈ డబ్బా గ్రీస్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ డబ్బాలోకి ఇదంతా సర్దుతున్నాను. ఇప్పుడు ఉన్న ఈ ముక్కలను కూడా వేసేస్తాం. టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రం అసలు మర్చిపోద్దు. మళ్ళీ ఈ ముక్కల్ని, ఈ మిగిలిన ముక్కల్ని కూడా ఇందులో నానబెట్టేసాం. చాలా ఈజీ అండి, మీరందరూ కూడా చేసుకోగలుగుతారు ఎప్పుడు. అవునమ్మమ్మ, చాలా ఈజీగా నేర్పిస్తున్నావు. పిల్లలకు కూడా అసలు చాలా కారం లేకుండా కమ్మగా కొంచెం పుల్ల పుల్లగా ఉండి ఇది ఊరే కొద్ది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు, అలాగే పిల్లలకు కూడా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అసలు అందులో నువ్వులు కూడా చాలా బలం కదండి, చాలా బాగుంటుంది. ఇలా సర్ది ఇలా ఇలా ఎత్తి పెట్టుకోవాలి. ఇంకా ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, చూసారా కారం ముక్కలు కరెక్ట్గా ఎలా సరిపోయిందో మనకి, ఎక్కువ తక్కువ ఏం అవ్వాలి. ఈ ముక్కలకి కారం పిండి అంతా కూడా యాజ్ బీజ్గా సరిపోయింది, అందుకని మనకి ఏమి తక్కువ పడలేదు, ఏది ఎక్కువ పడలేదు. ఈ ఉన్న నూనె కూడా దాంట్లో పోసేసుకోవచ్చు. చూడండి మొత్తం కలిపేసి ఇది తక్కువే పెట్టుకోవాలండి, ఎందుకంటే 3 నెలల కన్నా ఎక్కువ ఉండదని చెప్పాం కదా, అందుకోసమని ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి.
ఎప్పుడు ఆవకాయలు పెట్టుకున్నా తడి లేకుండా జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటాయి. మాందా మీకు అందరికీ నచ్చిందో లేదో చూసి ట్రై చేసి తిని ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ చూసారా, నాకైతే ఇది ఫేవరెట్ పికిల్ తెలుసా. దీంట్లో ఈ మిగిలిన నూనె ఉంది కదా, ఈ నూనె కూడా దీంట్లో పోసాను. లుకింగ్ అమేజింగ్. ఏ ఆవకైనా 3 రోజులకి బాగా ఊరి నూనె ఊట అన్ని పైకి తేలి చాలా బాగుంటుందండి. మళ్ళీ మనం తిరగజేసినట్టే ఈ ఆవకాయ కూడా అంత ప్రొసీజర్ అలాగనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇది ఎక్కువ నిల ఉండదు, ఆవపిండి తక్కువ ఉండడం వల్ల పిల్లలు బాగా తింటారు, అంత చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆవపిండి ఉండదు కాబట్టి నువ్వుల పప్పు కమదనము బాగా తెలుస్తూ ఉంటుంది. ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు కూడా బాగా ఊట వచ్చిందండి, బాగానే ఉంది, చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన నువ్వుల పిండి ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ ఆవకాయని వేడి వేడి అన్నంలో చక్కగా నూనె వేసుకుని తిని చూడండి ఎంత బాగుందో, బాగుందని మీరే చెప్తారు. ఓకేనా అమ్మలు, సిరి హ్యాపీనా? యే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మా. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ పికిల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై క్లికింగ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బై బై.